నుంచి ఎక్కారని చెప్తాను కదా. ఇలా ఇలా ఫైర్ అనుకోకుండా ఫైర్ జరిగింది ఫారెస్ట్ లో. ఎవరు వెళ్తూ చిన్న రాయి సిగరెట్ ముక్కలు వేసి వెళ్ళిపోయారు. కలవరపడుతూ వస్తున్నాం. ఇమీడియట్ గా మనం ఏం చేయాలి ఫారెస్ట్ లో, అది అందరి బాధ్యత. నాట్ ఫారెస్ట్ ఆఫీసర్, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర వాటర్ లేదు, మన దగ్గర ఏమి మట్టి పోయొచ్చు, దగ్గరలో ఉన్న మట్టిని పోస్తాము, లేదా పచ్చి బొమ్మని వెంటనే చంపేసి దొంగ దాని మీద కొట్టేస్తాం. అట్లా ఫారెస్ట్ ఫైర్ ని ఆపడానికి వెళ్ళిపోతాం. ఇదేంటి, చిన్నది కాబట్టి ఆపడానికి ఓకే. అదే ఒకసారి అనుకోకుండా ఫైర్ మొత్తం అనుకోండి ఓకే. ఓన్లీ తొందర వల్ల ఇది తొందర మెల్లగా మెల్లగా మళ్ళీ మెల్లగా మెల్లగా షార్క్ ఏం కూర రోజు అదేనా? మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఫైర్ ఫారెస్ట్ అనిపిస్తుందో ఇక్కడ చూపిస్తాం. సో దాన్ని ఒకవేళ అనుకోకుండా ఫారెస్ట్ లో ఫైర్ జరిగింది, దాన్ని ఎలా ఆపిస్తాం ఓకే. సో ఫైర్ లైన్ ఆపడానికి ముందు ఫైర్ జరిగేటప్పుడు ఒకటి, ఫైర్ కంటే ఫైర్ జరిగే ముందే మేము ఎటువంటి చర్యలు తీసుకుంటాం. మాకు మార్చ్ సీజన్ మార్చి నుంచి ఫైర్ ఫారెస్ట్ ఫైర్స్ స్టార్ట్ అయిపోతాయి. సో డిసెంబర్ నుంచి ప్రిపేర్ గా ఉంటాము. డిసెంబర్ నుంచి ఫైర్ లైన్స్ అనేవి క్రియేట్ చేస్తాం ఫారెస్ట్ లో. ఫైర్ లైన్స్ అంటే ఏంటంటే, సో మనకి గడ్డి మొత్తము ఎండిపోయిన తర్వాత కొంచెం చిన్నగా అంటుకున్నా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఆ స్ప్రెడింగ్ ని ఆపితే మనం నష్టాన్ని ఆపొచ్చు. అది ఆపాలి అంటే ఫైర్ లైన్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఈ 3 మీటర్స్ విడ్త్ లో ఒక ఏరియాని క్లియర్ చేస్తాము. ఇక్కడ కాదు, ఇక్కడ వరకు ఫైర్ జరిగింది అనుకోండి, ఆ బౌండరీ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ కాదు, ఇక్కడ మట్టి ఉంది కాబట్టి ఓకే. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైర్ లైన్స్ ని క్రియేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇటువైపు గడ్డిని ఇటువైపు గడ్డిని తీసుకొచ్చి మధ్యలో మొత్తం ఒక 3 మీటర్స్ విడ్త్ లో మనం పెట్టేసి ఫైర్ ని మనమే అంటిస్తాము ఓకే. దట్ ఈస్ కంట్రోల్డ్ బర్నింగ్, అంటే కంట్రోల్డ్ గా ఒక బర్నింగ్ ప్రాసెస్ ని మనం చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుంది, నార్మల్ గా ఒకసారి అంటుకున్న తర్వాత ఆ వే నుంచి ఫారెస్ట్ ఫైర్ అనేది స్ప్రెడ్ కాదు ఓకే. కాబట్టి ఇట్లా కంట్రోల్ బర్నింగ్ లో మనమే ఫైర్ లైన్స్ ని క్రియేట్ చేస్తాం ఫారెస్ట్ లో. సో ఫారెస్ట్ లో క్రియేట్ చేసే ఫైర్ లైన్స్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సరిపోవట్లేదు. సో మనం వన్స్ ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉన్న కొద్దీ మనుషులో గ్రీడీనెస్ పెరిగిపోతుంది. స్టార్టెడ్ ఎన్క్రోచింగ్ అంటే దాన్ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయాలి. వన్స్ ల్యాండ్ ప్రొటెక్ట్ అయింది అంటే ఫారెస్ట్ ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా నేచర్ దానింతట అదే రెజ్యులేట్ అయిపోతుంది. బట్ దానికి అంత టైం ఇవ్వాలి, మన డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే ఫస్ట్ మనం ఆ బౌండరీని ప్రొటెక్ట్ చేయాలి. అందుకనే ఏం చేస్తామంటే ఫెంచెస్, బౌండరీ పిల్లర్స్ వేసుకుంటూ మనకు ఒక ఫారెస్ట్ గెజిట్ ఉంటుంది, ఈ సర్వే నెంబర్ లో ఇంత ల్యాండ్ ఫారెస్ట్ అలాట్ అయ్యింది అని. దాంతో పాటు మ్యాప్ తీసుంటుంది, దాని ప్రకారంగా స్టేషన్స్ పెట్టుకుంటూ ఇందాక మనం చూసిన విధంగా ఫారెస్ట్ బౌండరీ పిల్లర్స్ వేసుకుంటూ వెళ్ళాం. సో బౌండరీ పిల్లర్ అనేది ప్రజలని ఫారెస్ట్ ని అంటే ఇంటర్ఫిరెన్స్ ని తగ్గించలేకపోతుంది. జస్ట్ అది ఒక హద్దు మాత్రమే నిర్ణయించగలిగింది. కాబట్టి ఏం చేయాలి, వి షుడ్ కమ్ అప్ విత్ సమ్ అదర్ ఐడియా. అక్కడ ఏం చేసాము అని అంటే చైన్ అండ్ ఫెన్సింగ్ ఇస్ అ కాస్ట్లియస్ మెథడ్ అండ్ తర్వాత అది డ్యూరబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ